సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి తర్వాత నష్టాలు ఏంటి అనేది మనందరికీ తెలుస్తూనే ఉంది ముఖ్యంగా ఈ ఛానల్లో ఇది చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు సెల్ ఫోన్స్ తో ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే చాట్ గాని కాల్స్ గానీ లేకపోతే ఫోటోస్ గానీ ఈ వీళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎలా ప్రాబ్లమ్స్ లో నెట్టేస్తున్నాయి అనేది రీసెంట్ గా ఏంటంటే చాలా మందికి సెల్ ఫోన్ యూస్ అంతే గాని దాని వల్ల అది ఎంత ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది మన లైఫ్ ని ఎంత ప్రాబ్లంలో నెట్టేస్తుంది అనేది చాలా మంది తెలుసుకోవట్లేదు సో కాల్ చేసేసి అది డిలీట్ చేసేస్తే వాట్సాప్ కాల్ చేసేస్తే అది రికార్డ్ అవ్వదు ఇలాగా కొన్ని అంటే కొన్ని పనులు చెడ్డు పనులు అని తెలుసు కూడా చేసే అమ్మాయిల గురించే నేను ఇది చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం టీవీలో వీళ్ళు సుఖాలకు అలవాటు పడి జలసాలకు అలవాటు పడి ఈజీ అర్నింగ్ కి అలవాటు పడి సారీ అంటే అమ్మాయిల గురించి ఇలా చెప్పవలసి వస్తున్నందుకు బాధ అనిపిస్తుంది కానీ ఇలాంటి దాంట్లో వంద మందిలో ఒక అమ్మాయి అయినా లేకపోతే వెయ్యి మందిలో ఒక అమ్మాయి అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది దిట్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అంటే వన్ అంటే నేను చెప్పడానికి కూడా దీనికి నా సోషల్ రెస్పాన్సిబిలిటీ నా మోరల్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాను ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కానీ ప్రాసిక్యూషన్ విషయంలో కానీ లేకపోతే ఫ్రాడ్ చేయడం విషయంలో కానీ ఇలాంటి విషయాలు అమ్మాయిలు తెలియకుండానే అని అనుకుంటున్నాను తెలిసి ఏ అమ్మాయి అయితే వెరుక్కోదు కాబట్టి ఇలాంటి వాటికి స్నేహాలు చేసేటప్పుడు ప్లస్ ఒకరితో రిలేషన్ కంటిన్యూ చేసేటప్పుడు అమ్మాయిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సెల్ ఫోన్ తోటి మనకు కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో తెలిసి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అవి ఎంతవరకు మీరు వాటి నుంచి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇప్పుడు మనం చూసినట్టయితే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు ఫెడ్లర్స్ దగ్గర నుంచి అలాగే ప్రాసిక్యూషన్స్లో కాల్స్ చేయడము అది చేయడం ఇది చేయడము ఈజీ ఎర్నింగ్ అవనివ్వండి ఏదైనా అవుతుంది దాంట్లో ఏముంటుందని అబ్బాయిలు కూడా ఈరోజు మనం ఉన్నామంటే అమ్మాయిలని లవ్ పేరుతోటి లేకపోతే ఇన్ రిలేషన్ పేరుతోటి ఒకప్పటి లవ్ అనుకునే వాళ్ళం ఇప్పుడు ఇన్ రిలేషన్ అంటున్నారు ఆ పేరుతో ఏంటంటే వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు లైక్ ఏంటంటే ఒక ఏజ్లో తెలియదు ఎడ్యుకేషన్ అనేది ఏదో ఫార్మల్గా చదివేసినాము దేంట్లోనే ఎడ్యుకేట్ కావట్లేదు మనము సో ముఖ్యంగా ఏంటంటే చదువు అనేది మన మనకి సంస్కారం నేర్పించడం మన లైఫ్ మనము విత్ ఇన్ అవర్ జోన్స్ వితిన్ అవర్ లిమ్ట్స్ కేర్ఫుల్గా పెట్టుకోవడము తర్వాత మనము ఎవరి నుంచి ఏ వస్తుందనేది లేకపోతే ఎందులో వెళ్తే మనము ఏ ఆపదని ఫేస్ చేయవలసి వస్తుందని తెలుసుకోవడం కోసము ఎదుటి మనిషిని లేదా సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయగల తెలుగుతేటల్ని మనం నేర్చుకోవడము లేదా ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవడానికి ఒక మంచిగా బ్రతకడానికి ఫైనల్గా మనకు చదువు ఉంటుంది కానీ వాళ్ళ చదువు అనేది ఎలా ఉంటుందంటే ఈ ఈజీ ఎర్నింగ్ కోసం మనం ఒక డిగ్రీ చేశామని చెప్పుకోవడము లేకపోతే మనం స్టైలిష్గా ఉండడం కోసము నేర్చుకోవడం కోసం ఏ పార్లర్లో గూగుల్లో సర్చ్ చేసుకుని ఎక్కడ మంచిగా మేకప్ చేస్తారో ఎక్కడ మంచిగా బాడీ మసాజ్ చేస్తారు ఎక్కడ మంచిగా ఇలా రెస్టారెంట్ ఏముంది ఇలాంటి వాటికి ఎక్కువ యూస్ చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు సో దానివల్ల ఏంటంటే పబ్లిక్గా తెలుసు కొంతమంది ఎంతో ఎంతోమంది మానసికంగా సఫర్ అయ్యి సూసైడ్ చేసుకోవడము లేదంటే తప్పు దవర్లోకి వెళ్ళిపోవడం అంటే ఒకసారి మనం తప్పుదవులకు వెళ్ళాం కదా ఇంక ఇంతే ఉంటుంది మన లైఫ్ బాగుపడదు అని చెప్పేసి ఇలా వెళ్ళడము పదే పదే అలాంటి దాన్ని ఎన్నుకోవడము సో మనము దానివల్ల నష్టాలు ఏముండవులే ఏమున్నాయని అనుకోవడం కానీ ఎప్పటికప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయవలసి వస్తుంటుంది సో ఎంతోమంది అమ్మాయిలను చూస్తుంటే కొన్ని ఛానల్స్లో కానీ బయట చూస్తుంటే ప్రాబ్లమ్స్లో ఉన్న అమ్మాయిలని కోర్టుకు వచ్చినప్పుడు చూస్తుంటే పబ్లిక్లో కూడా వెయిల్ ట్రావెలింగ్ లేకపోతే ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు అమ్మాయిలు వేషధారణ కానీ లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తుంటే ఏంటి ఇలా ఇలా ఉన్నారు అనేసి అంటే పక్క వాళ్ళు ఎలా చూస్తున్నారు అసలు అంటే యూఆర్ ఇన్ ద సొసైటీ సొసైటీలో ఉన్నప్పుడు మనం కొన్ని పట్టించుకోవాల్సి వస్తుంది నా లైఫ్ నా ఇష్టం అంటే ఎవరిదే కాదు ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకసారి ప్రాబ్లం వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కంటిన్యూ కావద్దు అక్కడతోటే అయిపోద్ది మీ లైఫ్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా విరుక్కున్నప్పుడు డెఫినెట్గా గో ఫర్ కౌన్సిలింగ్ అండి సైకలాజికల్ కౌన్సిలింగ్ వెళ్ళండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కౌన్సిలింగ్ వెళ్ళేసేసి సో ఆ దారి నుంచి బయటకు వచ్చి ఒక బెటర్ సొసైటీలో ఉండడం కోసము ఒక బెస్ట్ పర్సనాలిటీగా ఉండడం కోసం ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఏంటంటే ఎవరు అబ్బాయిని లవ్ చేస్తున్నారు లేదా లివింగ్ రిలేషన్ ఉంటున్నారు ఒక రూమ్లో ఉంటున్నారు అతను ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ మీకు తెలీదు మీ బ్యాక్గ్రౌండ్ అతని తెలియదు ఎక్కువ ఎందుకంటే ఫైనల్లీ అమ్మాయిలే విక్టిమ్స్ అయిపోతుంటారు అమ్మాయిలే లైఫ్లో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు సో నేను చూసిన దానికైతే చాలా కారణాలు అంటే కనిపించే కారణాలు కాదు హెల్త్ పాడైపోవడము సొసైటీలో వాళ్ళు వాళ్ళకి వాళ్లే ఆత్మన్యూన్యత భావంతో బాధపడి కొన్ని వాటికి వాళ్ళు దూరంగా ఉండవలసిన పరిస్థితులు బయటికి మంచిగా కనిపిస్తూ కూడా ఇంటర్నల్ ఇల్నెస్ ఎక్కువ డెవలప్ చేసుకోవడము సరే మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ ఉండట్లేదు పెళ్లి చేసుకున్న పెళ్లిలో ఉండలేకపోతున్నారు అలాగే ఒక జాబ్ కంటిన్యూ చేయలేకపోతున్నారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది సో ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలనేది ఏమి తప్పు కాదు అలాంటి అలాంటి వాళ్ళు ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ వెళ్ళండి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఆ ప్రాబ్లమ్ని వాళ్ళతో ఓపెన్గా చెప్పుకోవచ్చు సో దాంట్లోంచి మీరు బయటకు రావచ్చు ఒక తప్పు చేశాం కదా అని చెప్పి రెండో తప్పు మూడో తప్పు నాలుగో తప్పు లైఫ్ పాడైపోతున్నాయి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికీ పాపం చాలామంది వాళ్ళు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి వాళ్ళు తిండికి బట్టకి కూడా ఇబ్బంది పడే మంది ఎంతోమంది ఉన్నారు చాలామందికి తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ఎందుకు ఇలా చెప్తున్నారని కానీ రియల్గా సొసైటీ ఇలా జరుగుతుందని అందరికీ తెలుసు ఏజ్ ేట్ సొసైటీకి దగ్గరగా ఉంటాం కాబట్టి మాకు ఇంకా కొంచెం ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం అవుతుంది సో అమ్మాయిలు ఏంటంటే ఈ ఫోన్లు యూజ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఎవరు ఎలాగ మిమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నారు ఎలా ఎవరు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఒక పబ్లిక్లో నిలబడినప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు వేరే రకంగా ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలియక చాలామంది చేయొచ్చు ఇది మనం చేస్తే తప్పు కాదనుకోవచ్చు లేకపోతే తెలియకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని సర్దిద్దుకోమని మాత్రమే నేను చెప్తున్నాను సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఒక టీవీలో చూసాము డ్రగ్స్ అమ్మడము లవ్ పేరు పెట్టుకోవడం అమ్మాయి అమ్మాయి కదా పాడైంది అమ్మని వాళ్ళు బాగానే ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు బాగానే ఉన్నారు ఎవరెవరో ఉన్నారంటారు వాళ్ళందరూ సర్ప్రెస్ అయిపోతారు ఎవరు లైఫ్ వచ్చింది అమ్మాయి పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు టీవీలో అమ్మాయిలు చూస్తారు స్కాప్ కట్టుకున్నంత మాత్రమైనా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు మీ పేరెంట్స్ మిమ్మల్ని మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ గుర్తుపట్టకుండా ఉండరు సో దానివల్ల ఏంటంటే సోషలాజికల్గా మీ పేరు ఖరాబ్ అయిపోయినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక ఆత్మన్యూన్యత భావం స్టార్ట్ అవుతుంది సో మొండిగత అయ్యే వాళ్ళు తక్కువ ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి కూడా నాది ఇంక ఇదే లైఫ్ కదా కానీ అలాంటి వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లంలో ఎవరైనా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మీరు బయట పడడానికి చాలా మార్గాలు ఉన్నాయి సో మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ఎవరు వచ్చి మనల్ని బాగు చేయరు ఎవరు వచ్చి మన జీవితాన్ని సరిదిద్దరు ఫైనల్గా విక్టీమ్స్ అయ్యేది మీరు మీ మిమ్మల్ని కన్నా పేరెంట్స్ మాత్రమే చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి విషయాల్లో నుంచి అలాంటి సిట్యుయేషన్లోకి వెళ్ళకోకుండానే మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి లైఫ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్గా లేకపోతే టీనేజ్లో ఉన్నప్పుడు టీనేజ్గా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎంగేజ్గా ఒక ఆ లిమిట్స్ అనేది మర్చిపోకుండా క్రాస్ అవ్వకుండా ముందుకెళ్ళడము రాష్ డ్రైవింగ్ చేయడము సో వాళ్ళు వెళ్తున్నారు ఎవరో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అందులో కూర్చున్న వాళ్ళు చనిపోతున్నారు ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారు పక్కన ఉన్న వాళ్ళు విక్టిమ్ అయిపోతున్నారు ఎవరో ఒక అఫైర్లో ఉంటున్నారు వాళ్ళు ఇంకొక అబ్బాయికి ఇంట్రడ్యూస్ చేయడం ఇంకొక అమ్మాయికి ఇంట్రడ్యూస్ ఇలా ఏంటంటే లైఫ్ తెలియకోకుండా మన చేతులు జారిపోతూ ఉన్నాయి అలాంటి సందర్భాలలో ఉన్న ఎవరి అమ్మాయిలైనా కూడా ఏంటంటే కౌన్సిలింగ్ వెళ్ళండి దాంట్లోంచి బయటపడండి ఎంజాయ్మెంట్ అంటే అది కాదని ఏదో రోజు మీకు తెలిసేటప్పటికి తెలిసేటప్పటికేమవుతుందంటే దాంట్లోంచి మొత్తం మీరు మురిగిపోతారు సో డ్రింక్స్కి అలవాటు అవుతున్నారు అమ్మాయిలు సో ఎంజాయ్మెంట్ అంటే డ్రింక్స్ పబ్స్ బయట రెస్టారెంట్లో ఫుడ్ తిరగడం ఇదే అనుకుంటున్నారు వాల్యూస్ ఆఫ్ ది లైఫ్ ఏంటనేది ఈ ఏజ్లో తెలియదు కానీ నేర్చుకో తెలి పేరెంట్స్ చెప్పడానికి కూడా ఛాన్స్ లేనంత స్కోప్ లేనంత బిజీ లైఫ్లో అయిపోయినాయి అందరూ కూడా కానీ ప్రతి ఇండివిజ్యువల్లో ప్రతి అమ్మాయిలు నేర్చుకోవాల్సింది ఆలోచించవలసింది ఏంటంటే దిస్ ఈజ్ మై లైఫ్ దిస్ ఈజ్ మై ప్రాబ్లం ఈ లైఫ్ నాదే ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయని ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కనుక నేనే విక్టైమ్ అయిపోతాను వీళ్ళందరూ అల్టిమేట్లీ ఐ మీన్ ద సొసైటీ సొసైటీ నన్ను అవాయిడ్ చేస్తుంది సొసైటీలో నన్ను సక్సెస్నే ఎప్పుడైనా ఎవరైనా చూస్తారు ఫెయిల్యూర్ని ఎవరు కూడా అయ్యో పాపం అని అందరు కాబట్టి ఏం చేస్తారంటే సక్సెస్కి వెళ్ళాలంటే మార్గాలు అనేవి సులభంగా ఉండవు ఎప్పుడు హార్డ్గానే ఉంటాయి సక్సెస్ అనేది ఎప్పుడు ఈజీగా రాదు ఏదో ఈజీగా అర్న్ చేసేద్దాం ఈజీగా లైఫ్ని ఎంజాయ్ చేసేద్దామంటే మీ లైఫ్లో మీరు చాలా తొందరగానే ఒక ఎండకు వచ్చేస్తారు అది కూడా ప్యాథటిక్గా అంటే మామూలుగా కాదు ఎంజాయ్ చేసిన రోజులు లైఫ్ ఎంజాయ్ చేసి అక్కడితో లైఫ్ ఎండ్ అయిపోతే దట్ ఈస్ బెటర్ టు అంటే ఆ లైఫ్ కదా అక్కడితో చాలా అనుకోవచ్చు కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక సిచ్యుయేషన్ క్రాస్ అయిపోయిన తర్వాత లైఫ్ చాలా వర్స్ట్గా తయారైతుంది ఆ సిటీ అది మీకు బయట కనిపించదు ఒక ఒకటి ఒక సిన్చు ఒక ఇష్యూ జరిగినప్పుడు అది టీవీలో కనిపించవచ్చు లేకపోతే పేపర్లో కనిపించవచ్చు లేదా ఫోన్లో లేతే వాట్సాప్ వాట్సాప్లో సారీ వాట్సాప్లో లేదంటే ఇన్స్టాలోనో ఫేస్బుక్లో ఎవరో ఫోర్స్ చేయొచ్చు కానీ ఒక ఒకళ్ళు ఇలా చేసి నాశనం అయిపోయినా ఎవరిని బయటకు తీసుకొచ్చి షో చేయరు ఇలా నాశనం అయిపోయారు కాబట్టి ఇలా మీరు కాకుండా చాలా తక్కువ వస్తుంది ఏదైనా అట్రాక్షన్ అనేది ముందు పెడతారు బాధ కష్టం అనేది ఎవరికి అంత తెలియదు ఎవరి బాధ వాళ్ళదే ఎవరు ఎవరు కష్టం వాళ్ళదే కాబట్టి ఇలాంటి విషయాల్లో ఒక అమ్మాయిలు వెళ్లకుండా చూడండి అలాంటి ఇరుక్కున్నారు ఇరుక్కున్నారంటే కనుక ఎట్లా మిమ్మల్ని జైలుతో పాటు ఏంటంటే కొన్ని అట్లీస్ట్ కొన్ని విషయాల్లో జైలు నుంచే బయటకు రాగలుగుతారు కొన్ని ఏంటంటే గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఓన్గా డెసిజన్ తీసుకుని మిమ్మల్ని రిహా రిహాబ్కి పంపించవచ్చు రెస్కీ హోమ్కి కూడా పంపించవచ్చు ఏదో జైలుకి వెళ్తాము ఏదో తప్పు చేస్తే బయటకు వచ్చేస్తామనేది కాదు ఆ జైలుతో పాటు ఏముంటుందంటే మీ లైఫ్ని ఒక 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 కస్టడీలోకి ఒక హ్యాండ్లోకి తీసుకునే రై మిమ్మల్ని రెస్కీ హోమ్కి పంపించవచ్చు అంటే మీకు నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో అలాంటి విన వినర్ ఏదో ఇలా చెప్తారని వదిలేసినప్పుడు మీరు ఇంకా స్టేజ్ దాటి వెళ్ళిపోయారంటే కోర్టు కూడా డెసిజన్ తీసుకొచ్చి మీ లైఫ్ గురించి మిమ్మల్ని ఒక రెస్కీ హోమ్కి పంపించవచ్చు అక్కడ నెలల తరబడి మిమ్మల్నించి మీ మైండ్ని మీ ఆలోచనని సరిదిద్దే మార్గం చేయవచ్చు అలాగే మీ పేరెంట్స్ కూడా రైట్ ఉంటుంది పోలీస్ కూడా రైట్ ఉంటుంది ఒక స్టేజ్ దాటి అంటే మెంటల్ అండ్ హెల్త్ యాక్ట్ కింద తీసుకుని మిమ్మల్ని జైలు కూడా పంపించే ఉంటే కొన్ని విషయాలు అంటే ఈ సమాజం విధించిన దాన్ని దాటేసి ఎదుటి వాళ్ళకి ప్రమాదం చేస్తున్నారనే టైంలో ఇవన్నీ తీసుకోవచ్చు ఇవన్నీ కామన్గా చాలామందికి తెలియదు అవి తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నించాము కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఏ అమ్మాయిలు ఉన్నా ఇలాంటి సర్క్మస్టెన్స్లో మాస్టర్స్లో ఏ మీకు తెలిసిన అమ్మాయిలు ఉన్నా కూడా ఏంటంటే సేవ్ ద గర్ల్స్ లైఫ్ డెఫినెట్గా ఏంటంటే చెడు ఏదన్నా చెడు అలవాటు వస్తే దాన్ని కంటిన్యూ చేయొద్దు తెలియకుండా మీరు అలవాటు నేర్చుకున్నప్పుడు దాన్ని బ్యాక్ రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు వెతుక్కోండి ముందుకెళ్ళేసేసి ఇంకా చెడిపోయే మార్గాలు మాత్రం మీరు ఫాలో కావద్దు కౌన్సిలింగ్స్కి వెళ్ళండి అది హౌ టు కంట్రోల్ యువర్ అంటే ప్రాబ్లమ్స్ హౌ టు కంట్రోల్ ద యువర్ సిట్యుయేషన్స్ హౌ టు కమ్అట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది కౌన్సిలింగ్ చెప్తారు చాలా ఎక్కడ పెడితే అక్కడ ఏ ప్రతి పల్లెటూరులో కూడా ఇవాళ రేపు కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ అయినాయి అవి చాలా యూజ్ఫుల్ అవుతాయి అంటే ఒక ప్రాబ్లమ్కి మీకు చాలా సొల్యూషన్స్ ఉంటాయి ఆ బెటర్ సొల్యూషన్ ఎన్నుకుని బెటర్ లైఫ్కి వెళ్ళడానికి ప్రాబ్లమ్స్లో ఉన్న అమ్మాయిలు ట్రై చేయండి